ఇల్లరికంలో ఉన్న మజా గురించి మన సినీ కవులు అద్భుతంగా చెప్పారు. అయితే ఇల్లరికం అల్లుడు పట్ల సమాజంలో, ఇంట్లో కాస్త చిన్నచూపు ఉన్నమాట వాస్తవమే. అయినా అందులో అడ్వాంటేజెస్ ఎన్నో ఉన్నాయనేది కూడా నిజం. అయితే మనకు ఎక్కడో కానీ ఇల్లరికం అల్లుళ్ళు తగలరు. ఒక్కగానొక్క కూతురు, బోలుడన్ని ఆస్తిపాస్తులు ఉన్నవారు ఇల్లరికం అల్లుడికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో చాలా ఊర్లు ఇల్లరికం అల్లుళ్లతో నిండిపోయాయి. అంటే పెళ్లి తర్వాత అబ్బాయి కాపురానికి అత్తవారింటికి వెళ్లి అక్కడే స్థిరపడతాడు. సముద్ర తీర ప్రాంతం తూత్తుకుడిలో చాలా వరకు మత్స్యకార గ్రామాలే. స్వాతంత్రానికి ముందే చిదంబరం చెట్టియార్ అనే సమరయోధుడు పరిశ్రమలు నిర్వహించారు. సొంతంగా ఓడలు కొని నౌకాయానం చేపట్టారు. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ల వ్యవహారాలు దగ్గరనుంచి చూశారు. అక్కడ సమాజంలో పురుషులకు, మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఉండటం గమనించారు. అదే మాదిరిగా మనదేశంలోనూ మహిళలకు అవకాశాలు దక్కాలి అని ఆయన తలపోశారు. ఇందుకు తగినట్టుగా ఆయన పరిశ్రమలు, వ్యాపారాలకు సంబంధించిన పనుల్లో మహిళలకు కూడా ఉద్యోగాలు కల్పించేవారు. కాని అప్పట్లో స్త్రీలకు చదువు, శిక్షణ అవకాశాలు పెద్దగా ఉండేది కాదు. చిన్నతనంలోనే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి వేయడంతో అక్కడ అంతా మగవాళ్ల ఆధిపత్యం ఉండేది. దీనిని అధిగమించాలంటే కొన్ని సంప్రదాయాలు మార్చుకోవాలి అని అప్పట్లో భావించారు. ఈ నేపథ్యంలోనే తూత్తుకుడి ప్రాంతంలో శివకలై, పూడూర్, పొట్టలూరని, శక్కారకుడి వంటి గ్రామాల్లో ఇల్లరికం సంప్రదాయం అమల్లోకి వచ్చేసింది. అంటే అందరూ ఇల్లరికం అల్లుళ్లే అన్నమాట. చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాల్లో ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. చాలా వరకు బంధువులు ఈ గ్రామాల్లోనే ఉంటూ ఉంటారు. అందుచేత పెళ్లి సంబంధాలు ఈ గ్రామాల మధ్యనే కలుపుకుంటూ ఉంటారు. సంప్రదాయబద్ధంగా పెళ్లి పూర్తయిన తర్వాత పెళ్లికూతురిని మొదటిగా అత్తవారింటికి పంపిస్తారు. అక్కడ పూజాదికాలు అయిన తర్వాత వధువు వెనక్కి పుట్టింటికి వచ్చేస్తుంది. అనంతరం అబ్బాయిని తీసుకువచ్చి ఇక్కడ దించి వెళ్తారు. ఇక అప్పటినుంచి అమ్మాయి ఇంట్లోనే కాపురం కొనసాగుతుంది. తల్లిదండ్రుల బాధ్యత కూడా అమ్మాయిలదే. అప్పుడప్పుడు ఇంటి కుమారులు వచ్చి చుట్టపుచూపుగా చూసి వెళ్తుంటారు. ఈ సంప్రదాయం పూర్తిగా అన్ని గ్రామాల్లోనూ కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో చదువులు పెరిగిన తర్వాత ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం పట్టణాలకు వెళ్తున్నారు. అక్కడ కాపురాలు పెడుతున్నారు. కానీ పుట్టింటి సపోర్టు మాత్రం అమ్మాయి ఇంటి నుంచే ఉంటుంది.